Hello friends, Rizwan here. నేను ఈ వీడియోలో మీకు కొద్దిగా మీ బిజినెస్ ఒక స్మాల్ బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది దాని గురించి డిస్కషన్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అన్ని ప్రోడక్ట్స్ ఒకదానిలోనే పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే ఆ బిజినెస్ అనేది కొద్దిగా కన్ఫ్యూజింగ్ మోడల్లో ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు బిజినెసెస్ ఎలా ఉన్నాయంటే ఎక్కడ చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి, కానీ కరెక్ట్గా స్ట్రాటజీతోనే బిల్డప్ చేసినట్టయితే బిజినెస్ 100% బిజినెస్ అనేది గ్రో అవుతుంది. కానీ మార్కెట్ సెగ్మెంటేషన్ చాలామంది చేయరు. అంటే ఎలాంటి వాళ్ళ కోసం మీ ప్రోడక్ట్ అనేది ఉంది, మరియు ఎలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రోడక్ట్ ప్రాబ్లం అంటే కస్టమర్స్ యొక్క నీడ్స్ కావచ్చు, ఎలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీ ప్రోడక్ట్ అనేది సాల్వ్ చేయబోతుంది, అది చాలామంది దీని మీద దృష్టి పెట్టరు. జస్ట్ ఏదో ఒకటి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది ఒకటి ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఇంకోటి ఏముంటుందంటే ఇప్పుడు మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అనేటు సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ చేయండి, అమెజాన్ చూడండి, అమెజాన్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకసారి అమెజాన్లో ఎంటర్ అయినారు, చూసినారు, ఓహో ఈ ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ ఉంది, చాలామంది కొంటున్నారు, అయితే మీరేం చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు కూడా ఒక బల్క్లో 100, 50, 1000 ప్రోడక్ట్స్ అలాంటి కేటగిరీ ప్రోడక్ట్స్ కొనేసి మీరు పెట్టేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, దాని డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అయితే ఇది ఇందులో ఏమవుతుందంటే మీరు పెట్టే పెట్టుబడి అందులో లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీరు దీని ఎప్పుడైనా ప్రోడక్ట్స్ కొనాలన్నా ఎక్కడి నుంచైనా ఇప్పుడు ఏది జరుగుతుంది, ఏది వర్కౌట్ అవుతుంది లేదు, మరి ఫ్యూచర్లో ఏది వర్కౌట్ అయితే దాని గురించి కొద్దిగా రీసెర్చ్ అనేది చేయాలి. అది రీసెర్చ్ మీరు కూడా చేయొచ్చు, లేదంటే నన్ను కాంటాక్ట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని నేను కూడా రీసెర్చ్ చేసి మీకు ఇవ్వగలుగుతాను. ఒక పాయింట్ మీరు ప్రోడక్ట్స్ పికప్ చేయడానికి ఇది. నెక్స్ట్ ఏముంటుందంటే ప్రోడక్ట్ సెగ్మెంటేషన్ కరెక్ట్ ఉండాలి. ఎటువంటి పీపుల్కి మీరు అమ్ముతున్నారు, అంటే అన్నీ మీరు ప్రోడక్ట్స్ కొనేసి అన్నీ మీ వెబ్సైట్లో పెట్టినట్టయితే మరి అవి సేల్ అవుతాయా కావా, మరియు ఎటువంటి మీ వెబ్సైట్ మోడల్ ఉంది, ఎటువంటి మీ యాప్ డిజైన్ అనేది ఉంది, మరియు ఆ ప్రోడక్ట్స్ అనేవి కరెక్ట్గా సూటబుల్ అవుతున్నాయా, ఎటువంటి పబ్లిక్ మీ దగ్గర మీ వెబ్సైట్లో వస్తుంది మరియు ఆ ప్రోడక్ట్స్ కొనడానికి వస్తుంది, దాని గురించి కూడా స్ట్రాటజీ అనేది ఉండాలి. ఇప్పుడు చాలామంది స్టార్టప్ వాళ్ళకి ఇటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మరియు ఆ కంపెనీ యొక్క పేరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మరియు దాంతోపాటు మరి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మరి కరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి, ట్రేడ్మార్క్స్ కరెక్ట్ తీసుకోవాలి, మరి కాపీరైట్స్ కరెక్ట్ తీసుకోవాలి, మరియు డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉండాలి. ఆ డాక్యుమెంటేషన్స్ ఎలా ఉండాలంటే ఇప్పుడు మనము హైకోర్టు కాదు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ ఆ డాక్యుమెంటేషన్స్లో ఆ పవర్ అనేది ఉండాలి. ఏంటంటే ఫ్యూచర్లో మీ కంపెనీ ఇప్పుడు చిన్నగా కనబడుతుంది, మీరు స్టార్ట్ చేస్తున్నారు 2-3 lakhs ఉన్న స్టార్ట్ చేస్తున్నారు చిన్న కంపెనీగా, కానీ అది పెద్దగా మారిపోతుంది. ఎందుకంటే మనము కరెక్ట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేసి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసినట్టయితే 100% ఇన్వెస్టర్స్ వస్తారు. కాబట్టి ఆ బిజినెస్ కూడా మీ బిజినెస్ గ్రో అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో గ్రో అయినప్పుడు ఏం జరుగుతుందంటే సమస్యలు ఎదురవుతాయి. ఏంటంటే వాళ్ళు కేసులు వేయడము అలాంటివి జరుగుతుంటాయి బిజినెస్ మీద. మీ షేర్స్ కరెక్ట్గా లేకపోవడంతో, మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేకపోవడంతో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, మొదలవుతాయి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే కరెక్ట్ డాక్యుమెంటేషన్ అనేది చేసుకోవాలి. అది కరెక్ట్గా పకడ్బందీగా చేసినట్టయితే 100% మీ బిజినెస్లో ఎటువంటి దోకా అనేది ఉండదు. ప్లస్ మార్కెట్ సెగ్మెంటేషన్ కరెక్ట్ చేయాలి, మార్కెట్ అనాలిసిస్ కరెక్ట్ చేసినట్టయితే మీరు కరెక్ట్గా ప్రోడక్ట్స్ ఇంకా రీసెర్చ్ చేసుకున్నప్పుడు మీకు కరెక్ట్గా జనాల్లోనే వాళ్ళు వస్తారు, మరియు వాళ్ళు కొంటారు, ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇలా చాలా ప్రోడక్ట్స్ మీ వెబ్సైట్ నుంచి ఒకటే కస్టమర్ కొనే అవకాశం ఉంటుంది. ప్లస్ రిటర్న్గా కస్టమర్స్ వచ్చేసి మీ ప్రోడక్ట్స్ అనేవి కొంటుంటారు, ఇది ఒకటి జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏముంటుందంటే కరెక్ట్గా మార్కెటింగ్ చేయాలి. ఏదో ఒకటి మనం వెబ్సైట్ తయారు చేసుకున్నాము, ఏదో ప్యాకేజెస్ ఉన్నాయి కదా ఈ వెబ్సైట్లో పెట్టేస్తే వాళ్ళే మనకి కస్టమర్స్ ఇస్తున్నారు కదా అనే ఫీలింగ్తో చాలామంది ప్యాకేజెస్ కొనిస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ శాతం బిజినెస్ అనేది రాదు. కానీ అదే డబ్బులు మనమే కరెక్ట్గా మార్కెటింగ్ చేసినట్టయితే 100% మనకే ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మార్కెటింగ్ ప్లాన్ కూడా మనం ఒక 1 year మార్కెటింగ్ ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. 1 year 2 years మార్కెటింగ్ ప్లాన్ బడ్జెట్ పక్కకు పెట్టుకోవాలి.
అయితే ఇప్పుడు చిన్న బిజినెస్తో స్టార్ట్ చేస్తున్నానని చాలామంది అడుగుతారు చిన్న బిజినెస్ ఐడియాస్ అని. అయితే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే చిన్నది పెద్దది అన్నట్టు ఎటువంటి ఏమి ఉండదు. జస్ట్ కరెక్ట్గా స్టార్టింగ్ చేసినట్టయితే చాలామంది అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి, మరియు మీ బిజినెస్ చిన్న బిజినెస్సే పెద్ద బిజినెస్గా మారిపోతుంది. ఏ మెషిన్స్ కొనాలి, ఎలా కొనాలి, ఆ మెషిన్స్ సంగతి తర్వాత, ఏ బిజినెస్ చేయాలి తర్వాత జస్ట్ ఫస్ట్ కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేసిన తర్వాత నన్ను మనం కూర్చొని మాట్లాడేసి డిస్కషన్ చేద్దాము. కానీ మీ బిజినెస్ బడ్జెట్ వచ్చేసి దాదాపు ఒక మంచి బడ్జెట్ అంటే ఒక 3 lakhs నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంతకన్నా తక్కువ అంటే ఒక 2 lakhs లేదంటే మినిమం ఒక 1 lakh అయినా మీ బడ్జెట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అక్కడ నుంచి మనం బిజినెస్ని ముందుకు తీసుకెళ్తాం. మరీ 50,000 ఉన్న బిజినెస్ చేయాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది. అది కూడా మనం ట్రై చేయగలుగుతాము, కానీ కొద్దిగా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. కానీ మీ బడ్జెట్ కొద్దిగా ఒక 1 lakh 2 lakhs ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రోడక్ట్ గురించి మరియు ఇన్వెస్టర్స్ గురించి మరియు బిజినెస్ పెంచే గురించి అది తర్వాత ఉంటుంది. నేను అందులో మీకు హెల్ప్ చేయబోతున్నాను. మీ మొత్తం బిజినెస్ ఫస్ట్ సెటప్ చేసుకుందాము, దాని తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అది తర్వాత చూద్దాము. దాంతో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.